రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు కూడా సీఎం కేసీఆర్ హుకంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, అయితే శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ద్రౌపది ముర్ముకు ఈరోజు కాసేపటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. ముఖ్యంగా మంత్రులు కేసీఆర్ తో పాటు మంత్రుల బృందం సంబంధించినటువంటి సవిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు కూడా స్వాగతం పలకడం జరిగింది. ఈ రోజు 11 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయం చేసుకున్నటువంటి ద్రౌపది ముర్ము అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా శ్రీశైలానికి వెళ్ళింది. అక్కడ ఏపీకి సంబంధించిన మంత్రులు కూడా ఆమెకు స్వాగతం పలికారు. మంత్రి రోజా, అలాగే కుటుంబ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఆమెకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కాసేపటి క్రితం అంకింపేట చేసుకున్నారు. అంకింపేట లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కూడా ఆమెకు స్వాగతం పలకడం జరిగింది. కాసేపట్లో గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి ముర్ముకు తేనేటి విందున్నారు గవర్నర్ కార్యాలయం రాజ్భవన్ కి. కానీ ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతాడా లేదా అనేది కొద్దిగా చర్చ జరిగింది. కొద్ది రోజులుగా కూడా రాజ్భవన్ కు ఇటు ప్రగతి భవన్ మధ్య కొద్దిగా అంతర్గతంగా పార్టీ మధ్య కూడా బీజేపీ రైట్ థ్యాంక్ యూ సందీప్. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ హుకంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. Thank you.
తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా విచ్చేసిన గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని స్వాగతిస్తోంది తెలంగాణ రాష్ట్రం ఆత్మీయంగా మన రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు తమిళిసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వేదికపైకి వేచేస్తున్నారు త్రివిధ దళాలకు చెందిన